నమస్కారం. చేనేత టీవీ వార్తలకు స్వాగతం. ఈ రోజు వార్తలు. బతుకమ్మ చీరల కూలీ పెంచాలంటూ ఆసాంలో పవర్లూమ్ కార్మికులు చేస్తున్న నిరవధిక సమ్మె నేటితో రెండవ రోజుకు చేరుకుంది. సిరిసిల్ల కొత్త బస్టాండ్ నుండి అంబేద్కర్ చౌక్ మీదుగా నేతన్న చౌక్ వరకు కార్మికులు ఆసాంలో భారీ ర్యాలీగా తరలివచ్చి నేతన్న విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. బతుకమ్మ చీరల కూలీ పెంచాలంటూ ఆసాంలో పవర్లూమ్ కార్మికులు చేస్తున్న నిరవధిక సమ్మె నేటితో రెండవ రోజుకు చేరుకుంది. కార్మిక క్షేత్రం కొత్త బస్టాండ్ నుండి అంబేద్కర్ చౌక్ మీదుగా నేతన్న చౌక్ వరకు కార్మికులు ఆసాములు అంతా భారీగా తరలివచ్చి నేతన్న విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. 30,000 మరమగ్గాలు అందులో పనిచేస్తున్న కార్మికులు పూర్తిగా సమ్మెలో పాల్గొంటున్నారు. నూతన డాబీ డిజైన్లతో ఆసాములు కార్మికులపై పనిభారంతో పాటు ఆర్థిక భారం పడుతుందని ఈ సందర్భంగా కార్మిక నాయకులు పేర్కొన్నారు. దీంతో కొంతమంది యజమానులు మాత్రమే లబ్ధి పొందుతున్నారని, ఆసాములు కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు తెలిపారు. ఆసాములు కార్మికుల సమస్యలపై స్థానిక శాసనసభ్యులు, చేనేత జౌళి శాఖ మంత్రి కేటీఆర్ స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని వారు కోరారు. కార్మికులకు పెంచాలని చెప్పి నిన్నటి నుంచి నిరవధిక సమ్మె చేయడం జరుగుతూ ఉంది. మరి వస్త్ర పరిశ్రమపై ఆధారపడ్డటువంటి 15,000 కార్మికులు నిన్న నుంచి సమ్మెలో ఉన్నారు. 30,000 మరమగ్గాలు మరి మూతబడిపోయాయి. కాబట్టి బతుకమ్మ చీరలకు సంబంధించి ప్రభుత్వం శిక్షణలో ఉత్పత్తి చేసిన బతుకమ్మ చీరలకు సంబంధించి పలు రకాల డాబీ డిజైన్లు ఉత్పత్తి చేయించడం వల్ల మరి ఇక్కడ ఉన్నటువంటి ఆసాములపై కార్మికులపై విపరీతం భారం పడుతుందని చెప్పి వెంటనే మరి బతుకమ్మ చీరల కూలీ పెంచాలని గత నెల రోజుల నుంచి మరి యజమానులను అధికారులకు విజ్ఞప్తి చేసినా కూడా పట్టించుకోలేకపోవడం వల్లనే ఈరోజు నిన్న నుంచి నిరవధిక సమ్మె వెళ్ళడం జరిగింది. మరి ప్రభుత్వము గత 4 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు ఆసాములకు ప్రయోజనం చేకూరుతుందనే ఉద్దేశంతో ప్రభుత్వ అవసరాలను బతుకమ్మ చీరలను ఉత్పత్తి చేస్తా ఉంది. కానీ ఈ బతుకమ్మ చీరల వల్ల ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది యజమానులు మాత్రమే లబ్ధి చేకూరుతా ఉంది. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే బతుకమ్మ చీరలకు సంబంధించి ఈ సంవత్సరం ప్రభుత్వం 320 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించింది. మరి ఇక్కడ కార్మికులకు 30 కోట్లు, ఆసాములకు 30 కోట్లు మాత్రమే దీనివల్ల వచ్చే పరిస్థితి ఉంది. మరి ఇక్కడ ఉన్నటువంటి యజమానులు ఒక సంవత్సరం బతుకమ్మ చీరలు ఉత్పత్తి చేస్తే దాదాపు 1 కోటి రూపాయలు లబ్ధి చేకూరుతుంది. మరి కార్మికులకు చూసుకున్నట్లయితే గదే వేతనాలు కూడా సరిగా వచ్చే గతంలో కంటే తక్కువగా వచ్చే వేతనాల పరిస్థితి ఉంది. కాబట్టి మరి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే కేటీఆర్ గారు స్థానిక నియోజకవర్గ ఎమ్మెల్యే కేటీఆర్ గారు ఇక్కడ కార్మికులకు ఆసాములకు ఏదైతే ప్రయోజనం చేకూరాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ఇక్కడ ప్రవేశపెట్టారు, నిజంగా ఆ ప్రయోజనం ఇక్కడ కలగడం లేదు. మరి నిజంగా కేటీఆర్ గారికి ఇక్కడ కార్మికుల మీద ఆసాముల మీద ప్రేమ ఉంటే వెంటనే కార్మికులకు సంబంధించిన కూలీని, బతుకమ్మ చీరల కూలీని పెంచి మరి కార్మికుల ఆసాముల సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాము. లేకుంటే మరి కార్మికులు ఆసాములు రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహిస్తాము. అవసరమైతే చెలో హైదరాబాద్ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తామని ఈ సందర్భంగా మేము తెలియడం జరుగుతూ ఉంది. కార్మికులకు కూలీ పెంచాలని చెప్పి పింజర్లు, డాబీ డిజైన్లు, మన జగాడ్ డిజైన్లు అన్ని పెట్టి విపరీతమైన ఖర్చులు ఉన్న తరుణంలో మేము గత నెల 15 రోజుల నుంచి స్టేట్లకు, అధికారులకు, అందరికీ కూడా వినపించుకోవడం జరుగుతుంది. వినతి పత్రాలు ఇచ్చి వాళ్ళని కూలీ పెంచామని చెప్పి అడిగి అడిగి విసిగిపోయిన పోయి నిన్నటి నుంచి మేము నిరవధిక సమ్మెలోకి వెళ్లడం జరిగింది. వెంటనే యజమానులు కూలీ పెంచే విధంగా చర్య తీసుకుని ఈ కూలీ పెంచాలని చెప్పి మా ఆసాములకు అమలు వేయడం తరపున విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. అలాగే గౌరవ మంత్రి వర్యులు కేటీఆర్ గారు ఈ యజమానులపై ఒత్తిడి తెచ్చి వాళ్లతో మాట్లాడి మరి ఆసాములకు, కార్మికులకు కూలీ పెంచే దిశగా ప్రయత్నం చేయాలని మేము మంత్రి వర్యులను వేడుకుంటా ఉన్నాము. అలాగే ఇక్కడ చాలా కష్టాలు ఉన్నాయి. ఈ ఒకటేసారి డిజైన్లు తెచ్చి పెట్టేసరికి ఇక్కడ సామాన్ దొరకలేదు, టెక్నీషియన్లు దొరకలేదు, దానికి సంబంధించిన ఏది కానీ సరిగా దొరకలేదు. అన్ని రెండింతల రేట్లు అయినాయి. ఒకటేసారి ఊరు మొత్తం పెట్టమంటే పిలుస్తారు, వాళ్ళు కూడా రెండింతల రేట్లు చేస్తారు, అక్కడ కూడా వాళ్ళకు దొరకలేదు, దోసుకుంటున్నారు, అట్లా వ్యవస్థ వేరైపోయింది. దయచేసి ఇదంతా గమనించి యజమాన్యం వెంటనే కూలీ పెంచాలని చెప్పి ఆసాముల సమన్వయ కమిటీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తాము. తమిళనాడు చీరలు చేపట్టి తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ బతుకమ్మ చీరలు ఇచ్చిండు వాస్తవం. ఇన్ని రోజులు ప్లేన్ ఇచ్చిండు, ఆసాములు బ్రతికేరు, సీట్లు బ్రతికేరు, కానీ ఆసాముల దగ్గర పెట్టుబడి లేదు. యారన్ బ్యాంకులు చెప్పియాలే, లేకపోతే ఓ మ్యాక్స్ సొసైటీలు ఉన్నాయి, అవి వాళ్ళు గత్యంతరం లేక సీటు అనే యజమానికి ఇస్తారు. ఒక్కొక్క సీటు దగ్గర 20-30 సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాలకు వచ్చే లాభం వాళ్లకు కూలీ, ఇక్కడ సంఘం పేరు చెప్పుకొని, మ్యాక్స్ సంఘం పేరు చెప్పుకొని కూలీ మాకిస్తారు ఆసాములకు.
సంఘాల ద్వారా సేఫ్లు యజమానులు డెవలపింగ్ అవుతుంది. కానీ పేరుకు సంఘం పేరు, యజమానులు లాభపడు. ఇంతకుముందు ప్లేన్ ఉన్నది ఏదో కష్టపడి కూలైనా బుక్కడ బోదిన్నాం. కానీ కాకపోతే ఇప్పుడున్న పరిస్థితి లోపల డాబీలు పింజర్లు అని ఇచ్చుకుంటూ అడ్జస్ట్చేస్తే ఇంతకుముందు సిరిసిల్లలో ఉరిశాలగా కార్మికులు చనిపోతుండే. కానీ ఇప్పుడు గత్యంతరం లేక ఆసాములే సిరిసిల్లలో ఉరిశాలగా బ్రతికే స్థితి ఏర్పడుతుంది. కరోనా కేసుల సంఖ్య మరింత పెరుగుతున్న క్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మాస్కులు ధరించని వారిపై చర్యలు తప్పవని అన్నారు జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే. కరోనా సెకండ్ వేవ్ తో కొద్ది రోజులుగా రాష్ట్రంలో కేసులు పెరుగుతున్నాయని అన్నారు. మాస్కులు లేకుండా కోవిడ్ 19 నిబంధనలు పాటించని వారిపై విపత్తు నిర్వహణ చట్టంలోని 51 నుంచి 60 సెక్షన్లు 188 ఐపీసీ చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. ఏప్రిల్ 30 వరకు ఆదేశాలు అమల్లో ఉంటాయని ఎస్పీ పేర్కొన్నారు. కరోనా ప్రభావాన్ని తగ్గించడం లక్ష్యంగా తీసుకుంటున్న చర్యలకు ప్రజలంతా సహకరించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జాతీయ ఓసీ సామాజిక సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ జనసమితి పార్టీ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం, అరుణోదయ కళామండలి అధ్యక్షురాలు విమలక్క హాజరయ్యారు. ఏప్రిల్ 23న కరీంనగర్ లో జరిగే రాష్ట్ర వ్యాప్త రైతు మహాగర్జన సభ కూడా ప్రజలను ఆవిష్కరించారు. ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నాం. అందరూ కూడా కదిలి రావాలని చెప్పి మేము పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ మేము అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. జై రైతన్న. రైతులు చాలా ఏళ్ళుగా అడుగుతున్నటువంటి చట్టాలు, ఈ చట్టాలు ఎందుకు రావని చెప్పి ఇవాళ రైతులు అడుగుతున్నారు. ఈ రెండు దృక్పథాల మధ్య ఘర్షణ. కానీ ఒక గొప్ప విషయం ఏంటంటే, గోసిగొంగడి మనిషి ఢిల్లీలో పోయి అడుగుడంటే మాకు మీరేమన్నా చెప్పారు? అంత ధైర్యం చేసి మనం ఈ కలెక్టర్ ఆఫీస్ కడబోయి గట్టిగా అడగానంటేనే రెండోసారి కలెక్టరే బయటకు నాడు అని మన అక్కడ ఉండే అటెండర్ను పిలవంగానే మనం లేచుకు వస్తాము. అసొంటిది ఢిల్లీలో పోయి కూర్చుండంటే మామూలు ముచ్చట్ల, వాళ్ళ ఏసీ రూముల ముచ్చట్ల పేరుతో పిలిచి ఎక్కడ మాయ చేస్తారు అని చెప్పి, మీ బువ్వ వద్దు, మీ నీళ్ళు వద్దు, మాయ మేము తెచ్చుకుంటాం, మా తిండి మేమే తింటాం, చలి కానీ ఎండ కానీ ఇక్కడ మేము ఇన్నే కూర్చుంటాం, మాకు న్యాయం చేసేదాకా మేము పోమని చెప్పి ఇవాళ ధైర్యంగా వాళ్ళు చేసినటువంటి ప్రకటన ఏదైతుందో 50 మంది రైతులకు ఒక ఆత్మగౌరవాన్ని ఇస్తుంది, ఒక ధైర్యాన్ని కల్పిస్తున్నది. వాళ్ళే కనుక లేకపోతే ఇవాళ మనల్ని అడిగే వాళ్ళు ఎవరు? మన గురించి ఆలోచించే దిక్కే ఇవాళ పెద్ద పెద్ద యూనివర్సిటీల్లో ఉండే చాలామంది ప్రొఫెసర్లు వాళ్ళ దిక్కే, గవర్నమెంట్ వాళ్ళ దిక్కే, మీడియా వాళ్ళదే. అన్ని ఒక్కటైనప్పుడు తట్టుకొని నిలబడగలిగేటువంటి శక్తి రైతుకు దొరకటం అంటే అది మామూలు విషయం కాదు. అట్లాంటిది ఢిల్లీలో పోయి కూర్చొని 4-5 నెలల నుంచి ఒక విడవకుండా పట్టు విడవకుండా ఒక పోరాటం చేస్తున్నట్టే అది చాలా చాలా గొప్ప విషయం. ఆ రైతులందరినీ ఇలా ఈ సందర్భంగా మనం అందరం అభినందించాలి. అది నిలబడితే మనం నిలబడతాం. కంపెనీల వల్ల దళారుల వల్ల మనం బతుకుతామో లేదో, కానీ ఢిల్లీ రైతు ఉద్యమం బతికితే మనం బతుకుతాము. అది నిలబడితే విజయం సాధిస్తే మన జీవితంలో ఒక తొవ్వ ముందుకు దొరికినట్టే లెక్క, అది ఓడిపోతే మనం ఓడిపోతామనేది అనుగ్రహించాలి. మన కోసం నిలబడి కూర్చున్న పట్ల మనం ఆమాత్రం గట్టిగా నిలబడకపోతే, రోజు పొద్దున్న లేచి వారిని మొక్కకపోతే, వాళ్ళ వెంట మనం ఉంటామనేటువంటి నిశ్చయంతో ఒక ప్రయత్నం చేయకపోతే చాలా నష్టమవుతుంది. అదే మాట మనం ప్రతి దగ్గర చెప్పాలి. ఇవాళ మన సంఘటిత శక్తితో ఇక్కడ కొనుగోలు ఒక ప్రక్రియ నడుస్తున్నది తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో. ఇదే ప్రక్రియ లేకపోతే మనం ఎట్లా ఆగమవుదుమో. ఇవాళ ఢిల్లీలో ఉన్న రైతాంగం కూడా అదే మాట చెప్తున్నారు. గవర్నమెంట్ జరిగే కంపెనీలు ప్రవేశిస్తే ఇవి ఉండగానే మాకింత లోటు అవుతున్నది, ఇన్ని సమస్యలు వస్తున్నాయి, ఇవి పోతే మా బతికేం కావాలని చెప్పి మనం ఎట్లా ముట్టుకుంటున్నామో, ఇవాళ ఢిల్లీలో ఉన్న రైతులు కూడా అదే మాట మాట్లాడుతున్నారు. వాళ్ళకు మనం అందరం కలిసి జేజేలు పలుకుతూ ఇంత గొప్ప ఉద్యమం మన తరఫున నిర్మిస్తున్నందుకు వారందరి వారిని అభినందిస్తూ ఖచ్చితంగా ఆ పోరాటాన్ని బతికించడానికి మనవంతుగా మన ప్రయత్నం మనం చేద్దామని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను బోధిస్తూ
ఈ అవకాశం ఇచ్చిన మీకు కృతజ్ఞతలతో సెలవు. జై తెలంగాణ. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నల్ల చట్టాలకి, మొత్తం రైతాంగానికి వ్యతిరేకంగా తీసుకొచ్చినటువంటి నల్ల చట్టాలకు సంబంధించినటువంటి రౌండ్ టేబుల్ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి కంబడి గుంటి వేణుగారికి, ఈ ఓసీ సామాజిక సంఘాల సమాఖ్య నాయకులు రామారావు గారికి, పురుషోత్తమన్న గారికి, ఇంకా మిగతా మిత్రులందరికీ పేరు పేరున అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య తరఫున ఉద్యమ అభినందనలు. ఇప్పటిదాకా కోదండరామన్న చాలా విషయాలు మన ముందు చాలా స్పష్టంగా ఉంచిండ్రు. ఒకవేళ ఏమేమి డౌట్స్ ఉన్నా ఆ డౌట్స్కి సంబంధించినటువంటి దాంట్లో ఒక క్లారిటీ ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఎవరి పక్షాన నిలబడుతుంది అనేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ. రైతు లేకపోతే మనం లేము అనేటువంటి విషయాన్ని అందరికీ తీసుకుపోవాల్సినటువంటి పరిస్థితి ఎంత దౌర్భాగ్యం అంటే, అసలు రైతు లేకపోతే మనం లేము. ఎందుకంటే ఎవరమైనా కంచంలో మెతుకులు ఉండాలన్నా అది రొట్టె కావచ్చు, అది గట్క కావచ్చు, లేకపోతే నాలుగు మెతుకులు కావచ్చు, ఏదైనా సరే తిండి కదా. ఆ తిండికి సంబంధించినటువంటి అంశంలో రైతు లేకపోతే మనం లేము అనేటువంటి విషయాన్ని రేపు మీరు ఏదైతే రైతుల మహాగర్జన భారీ సభ కరీంనగర్లో జరుపుకోబోతున్నారో అక్కడికి కుటుంబాలకు తరలి రావాలి. ఎందుకంటే కేవలం ఇది రైతులకు సంబంధించింది కాదు, ఇది రైతుల కోసం. రైతులు ఇవాళ పెద్ద ఎత్తున ఢిల్లీ వీధుల్లో ఐదు నెలలుగా ఇవాళ ఎండకోడ్చి సలికోడ్చి, రేపు పడితే వాన కూడా, సలిపోయింది ఎండ వచ్చింది, ఎండతో పాటు వాన కూడా వస్తుంది. అయినా మేము వెనకడుగు వేసేది లేదు అని చెప్పేసి వాళ్ళు పెద్ద ఎత్తున ఢిల్లీలో ఒక పెద్ద యుద్ధం చేస్తున్నారు. వాళ్ళు కోరుకుంటున్నది కూడా అదే, మేము ఇక్కడ ఒక యుద్ధం చేస్తున్నాం, మీరు ఇక్కడ దాకా తరలి రావాల్సినటువంటి అవసరం లేదు, దేశమంతా ఎక్కడికక్కడ ఈ పోరాటానికి సంఘీభావంగా పోరాటాలు నిర్వహించండి ఎక్కడికక్కడ, అది చేస్తే చాలు అనేటువంటిది వాళ్ళు కోరుతున్నటువంటిది. అందుకని ఇవాళ మనం ఆ పోరాటానికి సంఘీభావంగా రేపు కరీంనగర్లో పెద్ద ఎత్తున ఒక గర్జన జరపబోతున్నారు. ఇక్కడ అక్కడికి పిల్ల జెల్ల ముసలి ముతక ఆడ మగ అందరూ పెద్ద ఎత్తున కదిలి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకని ఇవాళ నొక్కి నొక్కి ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే, బాధాకరమైనటువంటి అంశం ఏంటంటే, ఇవాళ మీరు తెల్లారు లేస్తే క్రికెట్ చూస్తారు, మన పిల్లలంతా కూడా ఎగబడి చూస్తుంటారు, పెద్ద పెద్దవాళ్ళు కూడా చూస్తుంటారు, కానీ ఏ క్రికెటర్ కూడా రైతుల పోరాటానికి సంబంధించి ఇప్పటికొక ప్రకటన వెలువడలేదు, ఎవరు మాట్లాడలేదు. ఎందుకంటే కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడితే మేమేమైపోతామో అనేటువంటి అంశం. అంతేకాదు చాలామంది సినిమా యాక్టర్లు కూడా మాట్లాడతలేరు, చాలామంది ఉద్యోగస్తులు కూడా మాట్లాడతలేరు. మరి వీళ్ళందరూ తినరా, తిండి తినరా? వాళ్ళంతా తెల్లారు లేస్తే ఆకలి అవుతుందని అంటారు కదా, మరి వాళ్ళంతా తినరా? ఇవాళ మొత్తం దేశమే వ్యవసాయక దేశం మనది. ఇవాళ భారతదేశం అంతా కూడా వ్యవసాయం మీద ఆధారపడినటువంటి దేశం. అట్లాంటిది ఈ వ్యవసాయ రంగాన్ని కాపాడుకోలేకపోతే మనం ఎక్కడా అనేటువంటిది ఖచ్చితంగా ప్రతి ఒక్కరి దృష్టికి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసమే అంటున్నా కరీంనగర్కి పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు కూడా కదిలి రావాలని. అందుకోసం ఇవాళ మొత్తంగా ఇంతవరకే కాదు, ఇంతకుముందు అన్న చెప్పిండు ఎరువుల గురించి, నిన్న పేపర్లో వచ్చింది ఈ పెస్టిసైడ్స్ వల్ల, వాడుతున్న రంగుల వల్ల, ఇంకా మిగతా చాలా జంక్ ఫుడ్ వల్ల, ఇట్లాంటి అనేక రకాల సమస్యలతోటి, ప్రధానంగా పెస్టిసైడ్స్ తోటి మానవ పునరుత్పత్తి కూడా ఆగిపోయేటువంటి ప్రమాదం అతి తొందరలోనే ఉంది అని చెప్పేసి నిన్న మెయిన్ ఎడిషన్లో ఫ్రంట్ పేజీలో మెయిన్ న్యూస్గా ఇవాళ మన ముందున్నది. మరి ఎక్కడ ఆలోచిస్తున్నాం మనమంతా? ఈ పెస్టిసైడ్స్ తిండి ఇంకెంతకాలం తిందాము? పీల్చే గాలి పొల్యూషన్, తినే తిండి మందుల తిండి, ఇంకెక్కడ ఉంటుంది మానవ మనుగడని ఒక ప్రశ్నార్థకంగా మిగిలినటువంటి చోట ఇంకా ఎందుకు ఇదంతా మనం ఆలోచించాలి? అందుకోసం ఈ పెస్టిసైడ్స్ గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ పెస్టిసైడ్స్ వల్ల భూమి కూడా కలుషితమైపోతుంది, భూమి అడుగున ఉన్నటువంటి నీరు కలుషితమైపోతుంది. అందుకని ఇన్ని రకాల సమస్యలతో ముడిపడినటువంటి ఈ వ్యవసాయ రంగాన్ని మనం కాపాడుకోలేకపోతే మనకు బతుకులేదు అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా నొక్కి చెప్పాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత ఇవాళ ఉన్నది. కానీ కేంద్రం కొంతమంది స్వలాభాల కోసం, ఇది మాత్రం అంబానీ అదానికి రుచించట్లేదు, కేవలం అంబానీ అదానీ లాంటి వాళ్ళు పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలకు సంబంధించినటువంటి, పెద్ద పెద్ద బహుణజాతి సంస్థలకు సంబంధించినటువంటి అంశం
మాత్రమే వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి సంబంధించి, ఈ వ్యవసాయానికి సంబంధించినటువంటి అంశంలో వీళ్ళు ఆలోచించే పరిస్థితుల్లో లేరు. అందుకోసం ఇవాళ రైతుల పోరాటం విజయవంతం కావాలని మనం ఆకాంక్షిద్దాం. వాళ్ళు అక్కడ ఢిల్లీలో ఆ రైతుల పోరాటం విజయవంతమైతే ప్రతి ఒక్కరు కూడా విజయాన్ని పొందినట్లే, ఇవాళ దేశమంతా కూడా విజయాన్ని పొందినట్టే. అందుకోసం ఆ రైతుల పోరాటం విజయవంతం కావాలని మనమంతా కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ పోరాటాలకి సంఘీభావంగా ఇక్కడ పోరాటాలని నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా ఇక్కడ బీడీ కార్మికుల పోరాటం, ఒకవైపున బేటీ బచావో బేటీ పడావో అని చెప్పేసి మహిళల గురించి చాలా పెద్ద ఎత్తున ఒక నినాదాన్ని ముందుకు తీసుకొచ్చింది ఇవాళ కేంద్ర ప్రభుత్వం. కానీ ఇక్కడ ఆ బేటీ బచావో బేటీ పడావో అనేటువంటి అమ్మాయిలు, ఆ మహిళలు రోడ్డున పడి ఇప్పుడు దాదాపు 2 నెలలైంది. ఇక్కడే కాదు, ఢిల్లీలో కూడా మహిళా రైతులు పెద్ద ఎత్తున కదం తొక్కుతూ ముందుకు కదిలి వస్తున్నారు. ఇక్కడ పొగాకు రైతులు, తునికాకు తెంపే కూలీలు, ఇవాళ బీడీలు చేస్తున్నటువంటి మహిళలు పెద్ద ఎత్తున రోడ్డున పడి చాలా కాలమైంది. వీళ్ళందరికీ న్యాయం జరగాలంటే ఇదంతా కూడా మనమంతా పెద్ద ఎత్తున పోరాటాన్ని నిర్మించాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకోసం రేపు జరగబోయే రైతుల మహాగర్జన పెద్ద ఎత్తున సక్సెస్ చేసుకోవడానికి అందరూ, ఇక్కడికి మహిళలు చాలా తక్కువ వచ్చింది, వ్యవసాయం చేస్తున్నటువంటి దాంట్లో మహిళలు కూడా ఉన్నారు. దయచేసి మహిళల పైన కూడా కేంద్రీకరించాలి, పెద్ద ఎత్తున మహిళలు కదిలి రావాలి. ఎందుకంటే కౌలు చేసేటువంటి మహిళలు చాలామంది ఉన్నారు, కౌలు రైతులు మహిళలు ఉన్నారు. అందుకనే పెద్ద ఎత్తున ఆ సభకు కదిలి రావాలని, ఆ సభ సక్సెస్ కావాలని, అక్కడ ఢిల్లీలో ఆ రైతుల పోరాటం సక్సెస్ కావాలి, ఇక్కడ రేపు జరగబోయేటువంటి గర్జన కూడా సక్సెస్ కావాలని మరొకసారి తెలియజేస్తూ, దీనికి సంబంధించినటువంటి అంశంలో ఇక్కడ ఎవరెవరైతే ఉన్నారో మన ఇంట్లో మన పిల్లల్ని కూడా ఎడ్యుకేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. వ్యవసాయ రంగం అంటే ఎట్లుండాలి, అందులో పెస్టిసైడ్స్ లేకుండా ప్రకృతి వ్యవసాయాన్ని ఎట్లా పెంపొందింపచేయాలి, ప్రకృతి వ్యవసాయం లేకపోతే ప్రకృతి పర్యావరణ విధ్వంసం కొనసాగితే మనకు మనుగడ లేదు అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా మన పిల్లలకు కూడా తెలియజెప్పాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి మరొకసారి ఉద్యమాభినందనలు, మీడియా మిత్రులకు కూడా ఉద్యమాభినందనలు తెలియజేస్తూ, జై నవ తెలంగాణ. భారతమ్మ తల్లి, భారతమ్మ బాధల రైతుల కెందుకమ్మ, భారతమ్మ తల్లి, భారతమ్మ బాధల రైతుల కెందుకమ్మ, వల్లమంటూ నల్ల చట్టాలను ఢిల్లీకి లక్షల్లో చేరిరమ్మ, వల్లమంటూ నల్ల చట్టాలను ఢిల్లీకి లక్షల్లో చేరిరమ్మ. ఆత్మ నిర్భర అంటూ మాటల గారడి పంటలు భూములు.
దక్షిణ కాశీ క్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాలు నేడు ప్రారంభమయ్యాయి. సాధారణంగా ప్రతి శైవక్షేత్రంలో శివరాత్రి రోజున స్వామివారికి కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తారు. అయితే వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి కళ్యాణోత్సవాలు మాత్రం ఫాల్గుణ శుద్ధ విద్య నుంచి షష్ఠి వరకు నిర్వహిస్తారు. కామధవనం పూర్తయిన తర్వాత రోజున శ్రీ రాజరాజేశ్వర స్వామి కళ్యాణోత్సవానికి శ్రీకారం చుడతారు. అదేవిధంగా నేడు కళ్యాణోత్సవాలను గణపతి పూజలతో ప్రారంభించారు. సాయంత్రం అంకురార్పణ జరుగుతుంది. రేపు అనగా 31వ తేదీన స్వామివారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, అనంతరం కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. 4వ రోజు రథోత్సవం ఉంటుంది. అన్ని కార్యక్రమాలను వేద పండితులు ఆగమోత్తంగా నిర్వహిస్తారు. సోషల్ మీడియా ద్వారా వివిధ సామాజిక కార్యక్రమాలు చేసే యువకులు వన్యప్రాణులకు ఆహారం అందజేశారు. నా కలం అక్షర సత్యం పేరుతో ఫేస్బుక్ పేజీ నిర్వహించే యువకుల ఆధ్వర్యంలో రుద్రంగి బుగ్గరాజేశ్వర స్వామి ఆలయం వద్ద, మానాల ఘాట్ రోడ్ లో హనుమాన్ ఆలయం వద్ద రుద్రంగి లింగంపేట అటవీ ప్రాంతంలో ఈ రోజు కోతులకు టమాటోలు, కందగడ్డలు, పేలాలను ఆహారంగా అందించారు. ఈ సందర్భంగా యువకులు మాట్లాడుతూ, కోతులకు అడవులలో ఆహారం లేకపోవడం వలన జనావాసాల మధ్యకు వస్తున్నాయని, కాబట్టి కోతులకు అవి ఉండే ప్రదేశంలోనే ఆహారం నీటిని అందించాలని, అంతరిస్తున్న అడవులను సంరక్షణ చేస్తే వన్యప్రాణులను కాపాడిన వారం అవుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీం సభ్యులు మరిపెల్లి విశాల్ గౌడ్, ఫేస్బుక్ మిత్రుడు కిరణ్, కోగుల మహేష్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జడ్పీ చైర్పర్సన్ అరుణ పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ, చైర్మన్, సహకార సంఘాలు మన రైతు కుటుంబాలలో ఒక భాగమేనని అన్నారు. రుణాలు తీసుకున్న రైతులు సకాలంలో చెల్లించి సంఘం అభివృద్ధికి కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ చంద్రయ్య గౌడ్, మాజీ వైస్ ఎంపీపీ కచకాలయ్య, కొరణూరు సర్పంచ్ యమున, ఎంపీటీసీ ప్రవీణ్, సహకార సంఘ పాలకవర్గం, టీఆర్ఎస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు. కంప్యూటర్ ద్వారా జరుగుతున్నాయి. ఎందుకంటే ఈ యూరియా వాడకం అనేది ఎక్కువ మోతాదులో జరుగుతుందని చెప్పి అంతకుముందు మనం డైరెక్ట్ గా మార్కెట్ వారికి ఇంజన్ చేస్తే వాళ్ళే పంపించేవాళ్ళు. ఇప్పుడు ఏం చేశారంటే సంబంధిత ఏవో సహకార వ్యవస్థను రక్షించుకుంటకు స్వయం పరిపాలనా విధానం స్వయం కృషితో ప్రభుత్వ సహాయం లేకుండా స్వయం సమృద్ధి సాధించుకుంటకు వీలుగా కేంద్ర ప్రభుత్వం జాతీయ సహకార విధానం ఏర్పాటు చేయడం చర్యలు చేపట్టింది. ఈ విధానంలో సంస్థలకు స్వయం నిర్ణయాధికారం, స్వేచ్ఛనివ్వడం కోసం చట్టంలో మార్పులు చేపట్టి ఇందులో పూర్తి స్థాయిలో ఆ చివరి గింజ వరకు కూడా ధాన్యం కొనుగోలుకు మా సహకారం అందించడము, ఇంకా కూడా మన మండలానికి కూడా పూర్తి స్థాయిలో ఎరువులకు గాని ఏదైనా గాని మార్పు ఫైడ్ ద్వారా ఎరువులు వచ్చేదానికి కూడా ఏ ఎరువు అయితే వాడుకుంటారో రైతు ఆ ఎరువులకు కూడా అందించే విధంగా మా సహాయ సహకారాలు ఉంటాయి. మేము కూడా వాళ్ళతో మార్పు ఫైడ్ వాళ్ళతో మాట్లాడి రాష్ట్ర చైర్మన్ కొండ రవీంద్రరావు కూడా వారితో కూడా మాట్లాడి ఎప్పటికప్పుడు ఆ ఎరువులు కూడా మన మండలానికి ఏ కొరత రాకుండా కూడా మా సహాయ సహకారాలు అందజేస్తామని తెలియజేస్తున్నాను. అలాగే ఈ సంఘం ఈ బ్యాంకు కూడా పరిహారం కూడా అడిగిరు కాబట్టి ఈ సభాముఖంగా మా జిల్లా పరిషత్ నిధుల నుంచి ఆ సహాయ సహకారం నేను అందిస్తానని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇక మా కోఆప్షన్ మెంబర్ కూడా ఒక ఎందుకంటే లైట్ అడిగిన నేనేది అడగద్దా అని అనుకుని లైట్లు కూడా అడుగుతున్నారు కాబట్టి ఏదేమైనా కూడా ఒక లైట్ ఏర్పాటు చేయడానికి నా వంతు సహాయ సహకారాలు
అందిస్తానని సభాముఖంగా తెలియజేస్తున్నాను. గోదాం అన్నారు, గోదాం కూడా నాస్టప్ చైర్మన్ వాళ్ళ సహకారంతో అందరి సహకారంతో మన గౌరవ ఎమ్మెల్యే రమేష్ బాబు గారితో కూడా మాట్లాడి ఆ గోదాం కూడా ఏర్పాటు చేయిస్తానని మాట ఇస్తున్నాను సభాముఖంగా. అలాగే సభ్యులందరూ విన్నపం ఏంటంటే వడ్లు ఇప్పుడు ఏదైనా సూచనలు సలహాలు కూడా పాటించి మనం పూర్తి స్థాయిలో ఈ కొనుగోలు చేసుకోవాలని రైతులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే నా ధాన్యం ఎందుకు కొనలేదు అనే మాట రాకుండా వాళ్ళు ఏదైతే రూల్స్ ఉందో ఆ రూల్స్ పాటిస్తూ మనం అడిగినప్పుడే దానికి ఒక అర్హత ఉంటది కాబట్టి ఆ రూల్స్ కూడా మనం తప్పకుండా పాటించి ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా కూడా మనం పూర్తి సహాయ సహకారాలు అందిస్తాము. ఇంకా కూడా ఈ కొలనూరు బ్యాంకు మొన్న కూడా మన కొనరావుపేటలో ఈ మహాజన సభకు వెళ్లాను. అందులో కూడా కొన్ని ఇబ్బందులు బ్యాంకు చాలా ఇబ్బందుల్లో ఉండే గతంలో గత పాలక వర్గాల నిర్లక్ష్యము మరి ఏదో వాళ్ళు చేయలేకపోయారు చేసిందో ఏదో గాని అది కూడా ఆ బ్యాంకు కూడా చాలా ఇబ్బందుల్లో ఉంది మనకు ఏడి గారు కూడా జిల్లా పరిషత్ లో మీటింగ్ లో రావడం జరిగింది ఈ బ్యాంకుల గురించి. ఎందుకంటే రైతులు సహకరించి ఆ పాలక వర్గము ఆ చైర్మన్ గారు ఆ పాలక వర్గము ముందుకు తీసుకుపోయినప్పుడే ఆ బ్యాంకులు కూడా డెవలప్మెంట్ అయితాయి. డెవలప్మెంట్ చేసుకోవాలని రైతుల సహకారంతో పాలక వర్గ సభ్యులతో చాలా ఇంకా ముందుకు పోగలుగుతాయి. ఎక్కడ చూసినా కూడా బ్యాంకు ద్వారా ఎన్నో సంస్థలు ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి మన బ్యాంకులు కూడా మన మండలంలో ఈ రెండు బ్యాంకులు కూడా డెవలప్మెంట్ అయ్యి ఎన్నో సంస్థలు ఏర్పాటు చేసుకుని సభ్యులందరూ కూడా దీని ద్వారా లబ్ధి పొందాలని రుణాలు కూడా సకాలంలో తీసుకొని సకాలంలో చెల్లించాలి. గౌరవ సభ్యులకు తెలియజేసేది ఏంటంటే వాళ్లకు రైతులకు సహకరించి మీ బ్యాంకును చైర్మన్ గారి దృష్టికి వాళ్ళ పాలక వర్గం చైర్మన్ గారికి దృష్టికి తీసుకెళ్లి మీ బ్యాంకులను ఇంకా కూడా ముందుకు తీసుకెళ్లాలని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ మేము ఆవేలించిన చేయగలుగుతాం గానీ మీ పాలక వర్గ సభ్యులతోటి గౌరవ రైతులతోటి అనుసంధానంగా మమేకమై వాళ్ళు ముందుండి అన్ని ఇంకా డెవలప్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎగువ మానేరు ప్రాంతంలో 2000 మొక్కలను నాటి ఈ ప్రాంతాన్ని హరిత మానేరుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు సిరిసిల్ల డిఎస్పి చంద్రశేఖర్ తెలిపారు. ఈ రోజు గంభీరావుపేట మండలం నర్మల ఎగువ మానేరు ప్రాంతాన్ని సందర్శించారు. హరితహారంలో భాగంగా గత ఏడాది ప్రజ్ఞ ఫౌండేషన్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సుమారు 800 మొక్కలు నాటగా సర్పంచ్ సంరక్షణలో 600 మొక్కలు వృక్షాలుగా మారాయని తెలిపారు. ఆయన వెంట ఎస్ఐ సౌమ్యారెడ్డి, గ్రామ సర్పంచ్ రాజు, తెరాస నాయకులు రాజేందర్, అంజీరాజ్, మచ్చేందర్, సుదర్శన్, మల్లేశం, రాజు, నవీన్ రావు, నర్సింహులు, శేఖర్, డిరాజ్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే ఇప్పుడు కరోనా సీజన్ అంటే సెకండ్ వేవ్ స్టార్ట్ అయింది కాబట్టి గంభీరావుపేట ప్రజలందరూ మరియు ఈ ఛానల్ చూసే ఇతర మండలాల ప్రజలకు కూడా మా పోలీస్ శాఖ తరఫున విన్నపం ఏంటంటే ప్రతి ఒక్కరూ తప్పకుండా మాస్క్ ధరించండి. దానివల్ల మీకే కాకుండా ఇతరులకు కూడా అది క్షేమకరం. ఇక రెండోది అతి ముఖ్యమైనది, ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ మొక్కలు పెంచే కార్యక్రమం మేము చేపట్టడం జరుగుతుంది. ఇప్పుడు ఇది ఏదైతే ఉందో మార్చు ఏప్రిల్ అంటే జూన్ చివరికల్లా ఎక్కడెక్కడైతే ఖాళీ స్థలాలు ఉన్నాయో సర్పంచ్ వాళ్ళతో సంప్రదించి ఆ ఖాళీ స్థలాలను ఎంచుకొని ఎన్ని చెట్లు పడతాయి అనేది మేము ఒక అసెస్ చేసి ప్రతి చోట కూడా అంటే వర్షాకాలం స్టార్ట్ కాగానే ఈ మొక్కలు రాజమండ్రి నుంచి తెప్పించి పెట్టడం జరుగుతుంది. ప్రజ్ఞ ఫౌండేషన్ వాళ్ళు దీన్ని చేస్తారు ప్రతి సంవత్సరం మాదిరిగానే. దానికి చాలామంది దాతలు ఉన్నారు, ఎల్లారెడ్డి డాక్టర్ గారు ఇంకా కొంతమంది చాలా దాతలు ఉన్నారు. వాళ్ళు ఈ చెట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. తక్కువ ధరలో మేము పోయిన సంవత్సరము టోటల్ ఒక 10,000 చెట్ల వరకు పెట్టడం జరిగింది. అంటే మొత్తం 4 మండలాలలో ముస్తాబాదు, ఎల్లారెడ్డిపేట, తంగళ్ళపల్లి అండ్ గంభీరావుపేట ఇవన్నీ కలుపుకొని వీర్నపల్లి ఇవన్నీ పెట్టడం జరిగింది. ఈ సంవత్సరం కూడా ఒక 10,000 చెట్లు మొత్తం మండలాలలో పెడదామని ఆలోచన. అండ్ దానిలో భాగంగానే ఈరోజు గంభీరావుపేట మండలంలో సర్పంచ్ గారిని వీళ్ళని ఇంతకుముందు పెట్టిన మొక్కలు కూడా మీరు చూశారు, చాలా చక్కగా మెయింటైన్ చేస్తున్న సర్పంచ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ
ఈ సంవత్సరం కూడా వారు ఒక రెండు ప్లేసెస్ చూపెట్టారు. వాన్లో మంచి పార్కింగ్ ప్లేసెస్ అండ్ మొక్కలు, రావి అటువంటి మొక్కలు చెట్లు పెంచడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. కాబట్టి ఇతర మండలం ఎవరైనా సర్పంచులు కూడా వాళ్ళ దగ్గర జాగా ఉంది అని అంటే మాకు ఇన్ఫామ్ చేస్తే మేము చెట్లు పెంచడానికి ప్రయత్నిస్తాము. అలాగే మండల ప్రజలకు ఇతర వాళ్ళకు కూడా మా విన్నపం ఏంటంటే చెట్లను రక్షించండి. దయచేసి ప్రతి ఒక్కరు చెట్లు పెంచడానికి ప్రయత్నించండి. వాటి వల్ల మనకు వాతావరణ కాలుష్యం కానీ మన వర్షాలు కానీ బ్రహ్మాండంగా పడతాయి అండ్ ఆక్సిజను ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యకరంగా ఉంటుంది. కాబట్టి చెట్లను పెంచడానికి ప్రయత్నించండి. ఇది మా పోలీస్ శాఖ తరఫున మీ అందరికీ విన్నపం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో విషాదం చోటు చేసుకుంది. వేములవాడ రాజన్న దర్శనానికి వచ్చిన భక్తురాలు మృతి చెందింది. పోచమ్మ బోనంతో దర్శనానికి వెళ్తూ గుండెపోటుతో అకస్మాత్తుగా రోడ్డుపై అక్కడికక్కడే కుప్ప కూలిపోయింది. మృతురాలు మహబూబాబాద్ జిల్లా బాకాల కొత్తగూడెం మండలం ఎదులపల్లి గ్రామానికి చెందిన కడుగూరి పూలమ్మగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి దర్యాప్తు చేపట్టారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే చేనేత టీవీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.